వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. భగీరథ మహర్షి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ కొనియాడారు. భగీరథ మహర్షి పట్టుదలతో దివి నుండి భువికి లోక కళ్యాణం కోసం గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ కొనియాడారు. గురువారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తిని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భూమికి గంగను లోక కళ్యాణం కోసం తెచ్చిన మహానుభావుడని అన్నారు. ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడిగా పేరొందారని అన్నారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు మూల నారాయణరావు మాట్లాడుతూ, భగీరథుడు గట్టి పట్టుదల కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలను వదలలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఈ అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్ గడ్డెమ్మ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి బి దేవభూషణరావు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం మునకల వలస గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం మునకల వలస గ్రామంలో నిర్వహిస్తున్న రాజాం జీఎంఆర్ఐటి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా గురువారం కంటి పరీక్ష శిబిరం, బహిరంగ మల విసర్జనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా గ్రామంలో రాజాం జీఎంఆర్ కేర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి పరీక్షలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వావిలపల్లి చంద్రశేఖరరావు ప్రారంభించిన శిబిరంలో సుమారు 50 మంది రోగులు వైద్య సేవలు వినియోగించుకున్నారు. కేర్ ఆసుపత్రి ఆప్తమాలజిస్టు సిబ్బంది సేవలందించారు. అనంతరం గ్రామంలో బహిరంగ మల విసర్జనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ, గ్రామంలో ప్రజలందరూ సామాజిక బాధ్యతగా భావించి బహిరంగ మల విసర్జన్ను చేయరాదని, తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు చేసిన నినాదాలు ప్రజలను ప్రేరేపించాయి. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమ సేవలందించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మే 28 నాటికి స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 28 నాటికి స్టోన్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 2వ విడత రీసర్వే, స్టోన్ ప్లాంటేషన్ పనులపై జిల్లా కలెక్టర్లు, జేసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ, రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాలు సిద్ధం చేయాలని, భూ హక్కు పత్రాల్లో ఎటువంటి తప్పులకు తావు లేకుండా పరిశీలించాలన్నారు. హక్కు పత్రాల్లో భూ యజమాని ఫోటోలు లేకుంటే అటువంటి వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన మ్యాప్లను ప్రచురణ కొరకు సర్వే శాఖకు పంపించాలని సూచించారు. ప్రచురణ పూర్తయిన పిదప భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు. వీటితో పాటు గ్రామాల్లో చేపడుతున్న స్టోన్ ప్లాంటేషన్ పనులు మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. రీసర్వేకు సంబంధించి మ్యుటేషన్లు, ప్లాంటేషన్ తదితర అంశాలపై రోజువారీ నివేదికలు తెప్పించుకోవాలని, వాటిని తమకు సమర్పించాలని అన్నారు. ఈ పనులు మే 28 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సర్వే భూ రికార్డుల సహాయ సంచారకులు కె ప్రభాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడు పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ ఒక్క రంగం అభివృద్ది సాధించలేదని, అన్ని రంగాలను నాశనం చేసిన జగన్ ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నాడని, కానీ వ్యాపారస్తులు, ప్రజలు, ఉద్యోగులు ఇప్పుడు జగన్ ని నమ్మే పరిస్థితే లేదని, మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం నువ్వే జగన్ అంటున్నారని మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు తర్రా రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్ అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలంలో గల దుప్పిలపాడు పంచాయతీలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా గ్రామస్తులు ప్రతి ఇంటి వద్ద టీడీపీ నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను క్రోడీకరించారు. సేకరించిన సమస్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ అధికారులకు తెలియజేస్తామని, వారు స్పందించకపోతే పోరాటాలు చేస్తామన్నారు. రైతులకు రాయితీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా ఆపేస్తారన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన వైసీపీ కర్మను
ఓటు అనే ఆయుధంతో తొలగించాల్సిన అవసరం ఉందని కోరారు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ పార్టీ మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ సత్యనారాయణ, టీడీపీ నాయకులు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, పూజారి శైలజ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం 1 గ్రామ సచివాలయ పరిధిలోని రణస్థలం గ్రామంలో గురువారం 6 గంటల నుంచి 10 గంటల వరకు 177వ రోజు 257 గడపల ప్రజలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పనితీరును వివరించారు. సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాలు లబ్ది అందేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు. గతంలో సంక్షేమానికి తూట్లు పొడిచి జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పజెప్పి ఇంటిపై జెండా కడితేనో లేదా పార్టీ కండువా కప్పుకుంటేనో సంక్షేమ పథకాలు ఇచ్చేవారని, కానీ నేడు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అర్హులైతే చాలు, సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత మేలు చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని అన్నారు. పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని లబ్ధిని పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి నంకలపల్లి ప్రసాద్, జెడ్పీటీసీ టొంకల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సనపల నరసింహులు విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దివాలా పట్టించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశాడని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై 2024లో గద్దె దింపుతామని సనపల నరసింహులు హెచ్చరించారు. గురువారం ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జలమూరు, చల్లపేట గ్రామాల్లో ప్రచార భేరీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచార భేరీలో సిపిఐ జిల్లా నాయకులు సనపల నరసింహులు మాట్లాడుతూ ఇవాళ మన దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలు చూస్తున్నామని అన్నారు. భారతదేశం ఈ రోజు అవునన్నా కాదన్నా అతి పెద్ద దేశంగా మారిందని అన్నారు. గతంలో చైనా అత్యధిక జనాభాగా ఉండేదని అన్నారు. కానీ ఇవాళ నెంబర్ 1 స్థానంలో ఏదైనా ఉందంటే అది భారతదేశమే అని అన్నారు. జనాభా కలిగిన దేశంగా 1686 లక్ష కోట్ల మంది జనాభా ఉన్నారని అన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న భారతదేశంలో మనం ఉన్నామని తెలిపారు. ఇన్ని కోట్ల మంది మైనారిటీలు ఉన్న దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, వేలాది కులాలు, మతాలు, వివిధ భాషలు ఉన్న భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉన్నామంటే ప్రధానమైన రాజ్యాంగం వల్లే అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం ప్రసాదించాడో, ఆ రాజ్యాంగాన్ని రూపొందించాడో, ఆ లౌకిక రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడడం వల్ల మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నామని అన్నారు. ఇవాళ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారని తెలిపారు. అంబానీని, అదానీని మోడీ పెంచి పోషిస్తున్నాడని అన్నారు. ఇలాంటి తరుణంలో దేశాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకునేందుకు మోడీకో హటావో, దేశ్ కి బచావో అనే కార్యక్రమాన్ని సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, సిపిఐ సమితి సభ్యులు లక్కోజు శ్రీనివాసరావు, మాడ కృష్ణమూర్తి, జలమూరు సిపిఐ మండల కార్యదర్శి వాన పాపారావు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమను ముట్టడించిన కార్మిక కుటుంబ సభ్యులు వద్ద గల యునైటెడ్ బ్రేవరీస్ కార్మికులందరికీ పూర్తి స్థాయిలో పని దినాలు కల్పించాలని కోరుతూ
గురువారం కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి చెలో యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కార్మిక కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. అందరు కలిసి పరిశ్రమను మధ్య మధ్యలో వారానికి రెండు రోజులు ఛుట్టీ ఇవ్వడం, మళ్ళీ ఆపేయడం, వాళ్ళకి నచ్చినప్పుడు రమ్మని చెప్పడం, మిగతా రోజుల్లో పర్లేదనుకోవడంతో ఆ వచ్చిన 2-3 వేల రూపాయలతో కార్మికులు ఏ రకంగా ప్రకటన చెప్పి యునైటెడ్ బ్రదర్స్ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. గత సంవత్సరాలుగా ఇదే కార్మికుల శ్రమతో 1,00,000 రూపాయలు లాభాలు ఆర్జించిన యాజమాన్యం కార్మికులకి పని దినాలు కనిపించకపోవడంతో దీని మీద ఇప్పుడే జాయింట్ కమిషనర్ విశాఖపట్నం వారి సమక్షంలో మీటింగ్ లో ఖచ్చితంగా చెప్పారు. మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో 10 దినాలు ఇవ్వాలా, ఇవ్వకపోయిన పక్షంలో ఇవ్వని 10 రోజులకి 50% వేతనాలు చెల్లించాలని చెప్పి రాతపూర్వకంగా యాజమాన్యం ఆదేశించినప్పుడు కూడా ఇక్కడ ఉండే యాజమాన్య ప్రతినిధులు కార్పొరేటర్స్ మాట్లాడి ఖచ్చితంగా యూపీ యాజమాన్యం కార్మికులందరికీ 10 దినాలు కల్పించకపోయినట్టయితే వేతనాలు చెల్లించాలని చెప్పి అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. 600 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. యాజమాన్యం గత 3.5 సంవత్సరాల నుంచి కార్మికులకు పూర్తి స్థాయిలో పనులు అవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడతా ఉంది. కార్మికులను అర్ధాంతరంగా నిరుదల చేసింది. గత 3.5 సంవత్సరాల నుంచి కార్మికులు ఆకలి మంటలకు గురవుతున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అయినప్పటికీ ఈరోజు కార్మికులకి న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు కార్మికుల్ని రోడ్డు పాలు చేసింది. కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేక ఇంటద్దెలు చెల్లించలేక తీవ్ర యాతనకు గురవుతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ పరిశ్రమ వద్ద ఆందోళన చేపడడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించి కార్మికులను న్యాయం చేయాలా? కార్మికులందరినీ కూడా వెంట విధుల్లో తీసుకుని పూర్తి స్థాయిలో ప్రజలు కల్పించి సమస్యల పరిష్కారం చేయాలా? లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సీఎ చమ్మన్ నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. కింజరాపుల కోటగా ఉన్న సంతబొమ్మాళి మండలంలో దువ్వాడకు ప్రజలు హారతులు పట్టి విజయ తిలకాలు దిద్దుతున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మళ్లీ జగనన్నే రావాలని, జై జగన్ జై దువ్వాడ అని నినాదాలు చేశారు. రామాలయంలో దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.